పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మరి పేపర్లో మంచి మంచి కలర్ఫుల్ యాడ్స్ వేసుకుంటూ మెడలో పచ్చని కొండ వేసుకుని వేల బటన్ నొక్కుతూ వేల ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం దగ ఏదోతే చేస్తూ ఉన్నారు దీనికి వేల సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అబద్ధాలు అసత్యాలు ఎట్లా చెప్పగలుగుతారో వేల సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏదోతే నిన్ననే ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 16000 కోట్ల రూపాయలు రైతు భరోసా పేరు చెప్పి కర్ణాటకలో నిన్ననే విడుదల చేస్తే అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి కూడా 50 లక్షల మంది రైతులు ఉంటే ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది రైతుల అకౌంట్లకి 2000 రూపాయల చొప్పున నిన్ననే రైతుల అకౌంట్లోకి 2000 రూపాయలు జమ అవుతే మళ్ళీ ఈ రోజు తగుదునమ్మ అని వేళ జగన్ మోహన్ రెడ్డి గారు ఇవేళ మళ్ళీ కలర్ఫుల్ యాడ్స్ చేసుకుని మెడలో పచ్చని కొండవ వేసుకొని ఏదోతే ఇవేళ బటన్ నొక్కుతూ ఉండడం అంటే ఇవేళ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతను కూడా మీకు ఎట్లా మోసం చేయాలనిపిస్తుంది ఎట్లా దగా చేయాలనిపిస్తుందో ఇవేళ జగన్ మోహన్ రెడ్డి గారు ఇవేళ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది లేదా గుండెల మీద చీయేసుకుని చెప్పండి జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న ఏదోతే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి 2000 రూపాయలకు ఈ రోజు నేను బటన్ నొక్కి ఇస్తున్నటువంటి 2000 రూపాయలకు సంబంధం లేదని చెప్పండి నిన్న ఏదోతే ప్రధానమంత్రి గారు ఇచ్చిన 2000 రూపాయలకు అదనంగా నేను ఇవేళ బటన్ నొక్కి 2000 రూపాయలు జమ చేస్తున్నానని గుండెల మీద చేయేసుకుని చెప్పండి ఆల్రెడీ నిన్ననే పంచినటువంటి సొమ్ముకి ఈ రోజు మీరు బటన్లు నొక్కడం ఏంటి ఇవేళ రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు పేపర్లో చూస్తూ ఉంటే మరి ఈయన ప్రకటనలో ఇంత అసత్యం అంటే ప్రజల సొమ్ముతో కూడా ప్రజలకే అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి అందులో చూస్తే చాలా క్లియర్గా మరి ఆర్థిక సాయం అంటే జగనన్న ప్రభుత్వంలో రైతులకు అందించినటువంటి ఆర్థిక సాయం ప్రకటనలో ఒక కాలంలో 55000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చారు నాకు ఆశ్చర్యం అనిపించింది 55000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ఏంటా అని చూస్తే ధాన్యం కొనుగోలు అంట అంటే ధాన్యం కొనుగోలులో 55000 కోట్లు ఆర్థిక సాయం అంట అంటే ఎంత మోసం ఎంత దగ మేము 6 గాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి మేము పంట పండించి మా పంట మేము మీకు అమ్ముకుంటే మేము అమ్ముకున్న నిమిత్తం మాకు వచ్చినటువంటి డబ్బుల్ని కూడా ఆర్థిక సాయం 55000 కోట్లు అని మీరు చెప్పుకుంటున్నారని అంటే మీరు ఎంత మోసం ఎంత దగ రైతాంగానికి చేస్తున్నారో అది ఒక్క ఉదాహరణ చాలు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికీ రాష్ట్ర రైతాంగం మీ చేతిలో మోసపోయారు 13500 రూపాయలు ఆ రోజు రైతు భరోసా ఇస్తానని చెప్పి ఈరోజు 7500 రూపాయలు ఇవ్వడం ద్వారా ఒక్కొక్కరు 6000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు 5 ఆరులు 30000 రూపాయలు మీ రైతు భరోసాలు ఈవేళ రాష్ట్ర రైతులు నష్టపోతూ ఉన్నారు ఆ రోజు అసెంబ్లీలో 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తానని ఈవేళ 45-50 లక్షల మందికే రైతు భరోసా ఇవ్వడం వల్ల నష్టపోతూ ఉన్నారు ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో 15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని ఈవేళ చూస్తే కేవలం 49000 మందికి మాత్రమే కౌలు రైతులకి రైతు భరోసా అందుతూ నష్టపోతూ ఉన్నారు మరి ఏదైతే ఈవేళ రైతుల్లో కూడా కులం పేరు చెప్పి మొట్టమొదటిసారిగా కులం పేరు చెప్పి ఎస్సీ ఉంటే బీసీకి లేదు బీసీకి ఉంటే అదర్ కాస్ట్కి లేదని కులం పేరు చెప్పి ఇవాళ రైతు భరోసా ఎగ్గొడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా అడుగడుగునా కూడా అన్నం పెట్టే అన్నదాతని ఇట్లా మోసం దగా చేయడం ఈ ముఖ్యమంత్రికి తగదు అని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం.